నేనే కొనాలి, నేనే ఉతకాలి. ఆ బకెట్ పక్కన పెట్టి ముందు నా మెల్ల తాళి తెంచండి. నేను బకెట్ తన్నా కదే, నీ తాళి తెంచేది. అయితే ఇప్పుడు తెంచు. అయ్యో నాకు చేతులు రావట్లేదే. పెన్ను అన్నాక పాలి, ఆలి అన్నాక తాళి ఉండాలి. చెప్పింది చెయ్యకపోతే బెండ్ తీస్తా హస్బెండ్. శుభమా అంటూ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళ్తా ఉంటే నీ ఏడ్పెండ్ర బాబు. ఒక్కసారికి మళ్ళీ పెళ్ళ? ఎస్. అయినా ఇది మళ్ళీ మళ్ళీ కట్టుకోవడానికి మొలతాడు కాదే, మిడలో తాలి. అలా అయితే సీతారాములకి ఏటేట కళ్యాణం చేస్తారు కదా. అయ్యో అది లోక కళ్యాణమే. ఇది లోకల కళ్యాణం. పెళ్ళి వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చావు, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావే. అది ఫార్మాలిటీ, ఇది ప్రాసెస్. ఆ ఏకేపీకే బాబులు సామూహిక వివాహాలు చేసి పెళ్లి జంటలకి తాలిబొట్లు, పట్టుబట్టలు, క్యాష్ కూడా ఇస్తున్నారంట. పదండి. ఆగవే, మంచి బట్టలైనా వేసుకుని వస్తాను. ఈ గేటప్ లో వెళ్తేనే వీర ముష్టలు అనుకుని ఎక్కువ క్యాష్ ఇస్తారు. వద్దండి, సమాజం ఒప్పుకోదు. మీరు ప్రతికుండంగానే తాళి తెంచేస్తారా? ఓసి పిచ్చిదానా, ఆ ఏకే బాబు పీకే బాబు గుళ్ళో పెళ్ళిడు చేయిస్తున్నారే, మనం కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటే బంగారు తాళి పట్టుబట్లు ఫ్రీగా వస్తాయే. 60 అయితే షష్టి పూర్తి చేసుకోవచ్చు, ఇప్పుడు మనకి 30 కదండి. ఇది ముష్టి పూర్తి, లేట్ అయితే అక్కడ అయిపోతాయి. పదా. లేట్ అయినా పర్లేదు, ఉండండి, అవసరం అంటే మా కార్లో పంపిస్తాం మిమ్మల్ని. అందరికి నమస్కారం. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లి చేసుకోవడానికి జంటలుగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాకపోతే బంగారు తాళి పట్టు వస్త్రాల కోసం ఆల్రెడీ పెళ్ళైన జంటలు క్యూలో నిల్చున్నారని తెలిసింది. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, అలాగే పెళ్లి కూడా ఒక్కసారే. చూడండి, పెళ్లి అనేది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, జీవితానికి ఒకేసారి వచ్చే పండుగ. బంగారం లాంటి జీవితం కోసం పెళ్లి కానీ బంగారం కోసం కాదు. రండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, మీరు రండి అమ్మా. అన్నయ్య, రెండు తాలిబొట్లు మిస్ అయ్యాయి. కరెక్ట్గా తెచ్చావే, ఎలా మిస్ అయినీరా బ్రో? ఒకసారి అక్కడ చూడు, అక్కడ తాళి మిస్ అయిందంటే వీళ్ళు మనకు మిస్సెస్ అవ్వాలని మిస్ చేస్తుంటారు. అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడతారు. మరి ఇది ఇస్తే మీరు మాకు కడతారా? మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడానికి, మీ చేత మామిడికాయలు తినిపించడానికి చాలా టైం ఉంది, కానీ ముందాలకి ఉండే. ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పు. ముందు ఇవ్వండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? మీరు వాడుతున్న గన్స్ కి లైసెన్స్ లేదు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ గన్స్ కు లైసెన్స్ లేకుండా మా అందరికీ ఉపయోగపడుతున్నాయి. మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒప్పుకో. ఎవరన్నా అడ్డు వస్తే కాల్చి పారేస్తాను. తీయండి బుల్లెట్లు, లేవండి. ఏంటి కాల్చేది? అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? నా గుండెల్లో ఉన్నారు, నా గుండెల మీద ఉన్నారు. నేను కదా నీ గుండెల మీద ఉండాల్సింది. ఇక్కడ చూడండి. అయినా గుండాలకు రౌడీలకు లైసెన్స్ ఇస్తారు, కానీ మా వాళ్ళ గన్స్ కి లైసెన్స్ ఇస్తే తప్పేంటి? చూస్తారేటండి, పెళ్లి చేస్తున్నారు కదా, నాళ్ళు ఏదేదో వాగుతున్నారు, అరెస్ట్ చేయండి. లైసెన్స్ చేయడానికి కదా, ఏమన్నా బార్ లైసెన్సా? పైకి వెళ్ళి ప్రాక్టీస్ కూడా లేదు, ఎప్పుడు చూసినా గాల్లోకి కాలుస్తారు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని కాలుస్తారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే ఊర్లో చట్టం నాలుగు అడుగులు వెనక్కి వేసినా తప్పులేదు. సార్ మనం ఏకేశ్వరి మీద వచ్చినా ఉత్త చేతులతో వెళ్ళాం కదా సార్. అలాగా అయితే దాన్ని తీసుకెళ్ళి దాన్ని కాదు నిన్ను తీసుకెళ్తాను రారా. 10 రూపాయలు కాదురా, నీకు పర్మినెంట్ గా జైలే పదా. ఆ అమ్మాయి రేప్ చేసింది నిజమేనా? రేప్ చేశారా, ఎల్లుండి చేశారా అని అడిగితే చెప్తారా, నాలుగు పీకితే చెప్తారు? ఏదో పొరపాటు చేశారు, క్షమించండి. క్షమించి వదిలేయడానికి వాళ్ళు చేసిన దొంగతనం కాదు రేపు. ఒకరు చేసి ఉంటే పెళ్ళైనా చేసి ఉండేవాడిని, ఇద్దరు చేశారు, ఏం చేయను? మీరే చెప్పండి. వీళ్ళనా పెళ్ళ సచ్చిన చేసుకోరు. ఏం చేద్దాం? అయినా మీరేం చెప్తారులేండి, 10 కొరడా దెబ్బలు 10 రోజులు బస్కేనా, అంతే కదా. నాకు న్యాయం జరగాలంటే మా ఏకే అన్నయ్య పీకే అన్నయ్య చెప్పాలి. ఇలాంటి వాళ్లకు పబ్లిక్ పంచాయతీ కాదు, పర్సనల్ పంచాయతీ. చూడండి, మా సెటిల్మెంట్ లో సెంటిమెంట్ ఉండదు. నిర్భయ కేసులో 9 నెలలకు తీర్పు వస్తే ఈ అమ్మాయి కేసును 9 నిమిషాల్లో తేల్చేస్తాం.
వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయండి, పిల్లల్ని ఏమైనా చేస్తారో ఏమోనండి. వాళ్ళకేం కాదే, నువ్వు అనవసరంగా భయపడకు. గన్స్ ఉంటాగానే సరిపోదే, గట్స్ కూడా ఉండాలి. యాడవకు ఏకే రావు 4 ఏపుతాడు, పీకే రావు 4 పీకుతాడు, అంతే. అంతేనంటారా? అంతే పీకుతారు. ఆ అమ్మాయిని మీరు రేప్ చేశారు కదా? చేయలేదన్నా. అబద్ధం చెప్పగా చెప్పు. లేదా చేస్తారా? అడిగేమిటి ఆ చూపులేమిటి? ఒక్కగానొక్క కొడుకువి, వంశమేంతమైపోయింది కదరా నాయనా. ఒరేయ్, ఏకే రావు అంటే 4 ఎక్కుతాడు, పీకే రావు అంటే 4 పీగుతాడు అనుకున్నాను, కానీ ఇలా పీగుతాడు అనుకోలేదు కొడక. వాక్ బాగుందిరా. వాక్ ఇంకా బాగుందిరా. బాగుండాల్సింది బ్యాక్ వాక్ కాదురా, ఫిగర్. సైడ్ నుంచి సాలిడ్ గా ఉందంటే స్ట్రైట్ గా చూస్తే చార్మింగ్ గా ఉంది. ట్రై చేస్తే వర్కౌట్ అవుద్ది. ఏరా, ఏకే అన్నకి పీకే అన్నకి చెప్పాలా? ఎంత అందంగా ఉన్నావే వన్నెల చిలక, వస్తావా? ఏంటి, బాయ్ ఫ్రెండ్ కా? కాదు, బ్రదర్స్ కి. అంటే బ్రదర్స్ కాల్ చేస్తే భయపడిపోతాం అనుకున్నావా? బ్రదర్స్ అంటే నా సొంత బ్రదర్స్ కి కాదు, ఈ స్టేట్ కి బ్రదర్స్, ఏకేపీ కి బ్రదర్స్. సారీ సిస్టర్, విత్తనం నుండి ఏరియాలో వేసుకోవచ్చు, పరిగెత్తరా. ఆగవే, 2 ఇయర్స్ నుంచి ఐ లవ్ యూ చెప్తుంటే పట్టించుకోవట్లేదంటే చెప్పు. ఐ లవ్ యూ చెప్తావా, కోసుకోమంటావా? కోసుకోరా. కొత్త కత్తి తెచ్చింది నన్ను కోసుకోవడానికి కాదు, నిన్ను కొయ్యడానికి. నువ్వు నన్ను కోస్తే ఆ ఏకే రావు పీకే రావు వచ్చి నిన్ను కోస్తారా? వాళ్ళు వచ్చారంటే ప్రేమించడానికే కాదు, పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాదు. సారీ సిస్టర్. ఇంతకాలం ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో తెలియక మాలో మేమే కుమ్ములు పోతున్నాం బాబు. దయచేసి మా కూతుళ్ళను కాపాడి మాకు అప్పగించండి బాబు. అవునన్నయ్య, అతన్న ఎంగేజ్మెంట్ రోజు కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. స్వాతి, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, అన్నీ ఫ్రెషే వాడతాను, సెకండ్ హ్యాండ్ వాడను. ఇది ఫ్రెషే కదా, మరి ఇది, మరి అది, ఇవన్నీ ఫ్రెష్ అయినప్పుడు నువ్వు కూడా ఫ్రెషే. బలగాన్ని నమ్ముకో, ఓడించాలంటే బలాన్ని నమ్ముకో. మేం ఫైట్ చేస్తే బోన్స్ బ్రేకే, మేం షూట్ చేస్తే ఏకంగా పైకే. డబ్బులు పత్రాలు ఎక్కడ దాచావు? బీరువాలో ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? బెడ్రూమ్ లో ఉన్నారు. ఆ అమ్మాయిని పత్రాలు తీసుకుని కిందకి రా. అలాగే, ఇప్పుడు తీసుకొస్తాను. ఏంటి చూస్తున్నావు? పేరు పేరున పత్రాలు పంచు. మీరు కొట్టిన దెబ్బలకి కళ్ళు బయర్లు కమ్మి అక్షరాలు స్పష్టంగా కనబడటం లేదు నాయన. అరే, ఈ పేర్లు ఏవో చూసి వాడే వాళ్ళకి ఇచ్చే నాయన. ఇదిగో ఈ డబ్బులు కూడా. చూడండి, ఈ రోజు నుంచి మీరెవరికి కౌలు కట్టక్కర్లేదు. ఆ భూములన్నీ మీ సొంతం,
ఇలాంటి రౌడీలను గూండాలను తరిమి తరిమి కొట్టండి. ఈ ఊర్లోనే కాదు ఏ ఊర్లో కూడా రౌడీజం ఉండకూడదు. మీ అందరికి సపోర్ట్గా ఈ ఏకే రావు పీకే రావులో ఉంటాం. మీరు మా ఊరొచ్చి మా అమ్మాయిల్ని కాపాడారు. మీరు మా పాలడు దేవుళ్ళు అయ్యా. ఏకే రావు పీకే రావు ఏకే రావు పీకే రావు ఏకే రావు. హాట్ అండ్ కూల్ కాంబినేషన్. డిఫరెంట్ టేస్ట్ ను యా యా. మీరు మాఫియాలోనే కాదు రొమాన్స్ లో కూడా కింగ్. ఆ బోలు ధనంజయ్ స్వాతిని ఎప్పుడు పంపిస్తున్నావు? ఏంటి పంపేది? ఆ ఏకే రావు పీకే రావు గాళ్ళు ఒక స్వాతినే కాదు ఇక్కడ ఉన్న సాధ్యమండలందరినీ తీసుకెళ్లారయ్యా. ఆ ఏకే పీకే గాళ్ళు పెద్ద డాన్లు అయిపోయారు. ఏకే పీకేనా? వాళ్ళు డాన్లా? ధనంజయ్ వాళ్ళు నా మనసులో మీద చేతులేశారంటే మామే చేతులేసినట్టే. నేను ఇప్పుడే బయలుదేరింటికి వస్తున్నాను. చెప్పేది బాయ్, స్వర్గం అటు నరకం చేశారు, కూడబెట్టి రాసిని పని చేశారు, కడుపు రొబ్బట్టి రాస్తున్న ఎందుకు పనికి రాకుండా చేశారు బాయ్. ఎంత ధైర్యం! ఆ ఏకే రావు పీకే రావు వాళ్ళకి ధైర్యం ఎక్కువే. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అమలాపురంలో. రే ఏకే రావు పీకే రావు, మిమ్మల్ని వేటాడి చంపడానికి ఈ సింగం దుబాయ్ నుంచి వచ్చిందిరా. వాళ్ళని వేటాడి చంపడానికి వాళ్ళు లేడీ పిల్లలు కాదు ఆయన, కేడి పిల్లలు. ఏ పిల్లలైనా సరే నవ్విలేస్తాను. రండి పదండి రా, ఎత్తు మొఖాన్ని నడుదు సరే పదండి.